సౌత్ నుంచి అసాధారణ క్రేజ్తో రిలీజ్ అయిన 2.0 రజనీ శంకర్ తర్వాత మళ్ళీ అంతే క్రేజ్ గా రిలీజ్ అవుతున్న ఏకైక సినిమా సాహో. 2.0 చిత్రం దాదాపు 450 నుంచి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి అంతే పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే కొన్ని చోట్ల భారీ బెట్టింగ్ నడిచిన చోట నష్టాలు వచ్చినా ఉత్తరాదిన చక్కని వసూలు సాధించి ఊపిరి పీల్చుకోగలిగేలా చేసింది. అయితే ఇప్పుడు సాహో సన్నివేశం ఎలా ఉండబోతుంది అంటూ ట్రేడ్ అంచనాలు వేస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 300 నుంచి 350 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సాహో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 320 కోట్లకు అమ్మారు. ఆ రేంజ్లో షేర్ వసూలు కావాలన్నది ఓ విశ్లేషణ. నాన్ థియేట్రికల్ కలుపుకొని బిజినెస్ రేంజ్ 450 కోట్ల నుంచి 500 కోట్ల మేర సాగుతుందని చెబుతున్నారు. ఇక తొలి రోజు తొలి వీకెండ్ నాటికి సాహో చిత్రం భారీగా పెట్టిన పెట్టుబడుల్ని తిరిగి రాబట్టుకోవాల్సి ఉంటుంది. 2.0 తరహాలో ఆరంభంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా అంత పెద్ద మొత్తాల్ని రికవరీ చేయడం సులువేం కాదు. అలా కాకుండా హిట్టు అన్న టాక్ తెచ్చుకుంటే మాత్రం ఈ సినిమా తిరిగి బాహుబలి ఫీట్ని రిపీట్ చేస్తుందని ఓ వర్గం అంచనా వేస్తుంది. అయితే సాహో ఆ స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టిస్తుందా, బాహుబలి సీన్ రిపీట్ అవుతుందా అంటూ అటు మేకర్స్లోనే కాదు ఫ్యాన్స్ గుండెల్లో లబ్డబ్ అని వినిపిస్తుంది. అన్నింటికీ 30 సమాధానం చెబుతుందేమో. ఒకరోజు ముందే అంటే 29 ప్రపంచవ్యాప్తంగా భారీగా సాహో ప్రీమియర్లు వేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేటును పెంచుకునే వెసులుబాటు కలగనుందని తెలుస్తుంది. ప్రభాస్ కు బిగ్గెస్ట్ చిత్రంగా సాహో ఉంటుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.